మాట్లాడకండి అని మీరందరికీ కూడా చెప్తా ఉన్నా. పేద వర్గాల పిల్లల మీద ఇంతగా విషం కక్క కండి అని చెప్పి వీళ్ళందరినీ కూడా చెబుతా ఉన్నా. పేద పిల్లలకు మంచి జరుగుతుంటే ఇంత కడుపు మంట వద్దండి అని కూడా వీళ్ళందరికీ కూడా చెప్తా ఉన్నా. మీ పిల్లలేమో మీ మనవళ్ళ చేతిలో ఏమో ట్యాబులు ఉండొచ్చు, మీ పిల్లలు మీ మనవళ్ళ చేతుల్లో ల్యాప్టాపులు ఉండొచ్చు, స్మార్ట్ ఫోన్లు కూడా ఉండొచ్చు, కానీ పేద పిల్లల చేతుల్లో మాత్రం ట్యాబులు ఉండకూడదు, స్మార్ట్ ఫోన్ ఉండకూడదు, ల్యాప్టాప్లు ఉండకూడదు. నిజంగా ఇది సరైన పోకడేనా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా వీళ్ళందరినీ కూడా. మీ పిల్లలు స్మార్ట్ ఫోన్లున్నా చెడిపోరు, మీ పిల్లలకు చేతుల్లో ట్యాబులున్నా చెడిపోరు, మీ పిల్లల చేతుల్లో ల్యాప్టాపులున్నా చెడిపోరు, కానీ పేద పిల్లల చేతుల్లో మాత్రం స్మార్ట్ ఫోన్లుంటే చెడిపోతారు, ట్యాబులుంటే చెడిపోతారు, ల్యాప్టాప్లుంటే చెడిపోతారు. మీ పిల్లలేమో ఇంగ్లీష్ మీడియం బడులకే వెళ్ళాలి, మీ మనవళ్ళేమో ఇంగ్లీష్ మీడియం చదువులే చదవాలి, కానీ పేద పిల్లలు మాత్రం ఇంగ్లీష్ మీడియం బడులకు వెళ్ళకూడదు, ఇంగ్లీష్ చదవకూడదు. పేద పిల్లలు ఇంగ్లీష్ చదివితే, ఇంగ్లీష్ మీడియం చదివితే తెలుగు భాష అంతరించిపోతుందట. పేద పిల్లలు ఇంగ్లీష్ మీడియం చదివితే తెలుగు భాష అంతరించిపోతుందట, కానీ వాళ్ళ పిల్లలు వాళ్ళ మనవళ్ళు మాత్రం అందరూ ఇంగ్లీష్ బళ్ళకే పోవాలి. ధర్మమేనా అని ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఇటువంటి ఆలోచనలు, ఇటువంటి దిక్కుమాలిన మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఇటువంటి ప్రపంచంతో, ఇటువంటి రాజకీయాలతో ఈరోజు మీ బిడ్డ యుద్ధం చేస్తూ ఉన్నాడు అని కూడా ఈ సందర్భంగా మీ అందరితో కూడా కోరుతా ఉన్నా. ఈరోజు నేను ఒకటే ఒకటి అడుగుతా ఉన్నా, ఒకటే ఒకటి చెప్తా ఉన్నా. ఈరోజు మీరంతా కూడా ఇవన్నీ చూస్తూ ఉన్నారు. నిన్నైతే ఇదే ఈనాడు, ఇదే ఆంధ్రజ్యోతి, ఇదే టీవీ ఫైవ్, ఇదే చంద్రబాబు నాయుడు, వీరంతా కూడా ఒకవైపునేమో జగన్ ఫోటో చూపిస్తారు, జగన్కు 10 తలకాయలు ఇట్లా ఉన్నట్టుగా చూపిస్తారు, చూపించి రాష్ట్రమంతా అప్పులు పాలైపోయింది అని చెప్పి రాస్తారు. మరి జగన్ హయాంలో రాష్ట్రం అప్పులు పాలైపోతుంది అని అంటారు, మరోవైపున చంద్రబాబు నాయుడు మేనిఫెస్టో అని చెప్పి, ఆయన మేనిఫెస్టో అని చెప్పి ఆయన ఏమో 6 పథకాలు ఏంటని, 6 కాదు కదా ఆయన 6 పథకాల 6 గ్యారంటీలు అని చెప్పి ఆయన 6 గ్యారంటీలు అని చెప్పి ఆయన ఇస్తాడు, ఆయన చెబుతాడు, దాన్ని పతాక శీర్షికల్లో బ్రహ్మాండంగా వీళ్ళు రాస్తారు. వాళ్ళు ఇచ్చేటివి చూస్తే ఆ తర్వాత ఇవ్వక తప్పని పెన్షన్లు, ఫీజు రీఎంబర్స్మెంటు, రైతులకు ఉచిత కరెంటు, ఇటువంటివన్నీ కూడా కలుపుకుంటే, ఆరోగ్యశ్రీ ఇటువంటివన్నీ కూడా కలుపుకుంటే జగన్ చెప్పేదానికన్నా, జగన్ ఇచ్చేదానికన్నా వాళ్ళు చెప్పేది 3 ఎక్కువ. మరి నిజంగా ఎంత మోసం చేసేదానికి వెనకడుగు వేయడం లేదో ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. గతంలో 2014 నుంచి 2019 దాకా వాళ్ళే ముఖ్యమంత్రులుగా ఉన్నారు, వాళ్ళే పరిపాలన చేశారు. ఇదే ఈనాడు, ఇదే ఆంధ్రజ్యోతి, ఇదే టీవీ ఫైవ్, ఇదే చంద్రబాబు, ఇదే దత్తపుత్రుడు. ఆ రోజుల్లో 87,612 కోట్ల రూపాయల రైతుల రుణాలు మాఫీ చేస్తామని అన్నారు, రైతులను మోసం చేశారు, ఎగ్గొట్టారు. పొదుపు సంఘాల రుణాలన్నీ మాఫీ చేస్తామని అన్నారు, వాళ్ళను మోసం చేశారు, అక్క చెల్లెమ్మలను
వాళ్ళను అన్యాయం చేశాడు. ఇంటింటికి జాబ్ ఇస్తాను, జాబ్ రావాలంటే బాబు రావాలి. ఇంటింటికి జాబ్ ఇవ్వకపోతే 2,000 రూపాయలు నిరుద్యోగ భృతి అన్నాడు. అంటే 5 ఏళ్లలో ప్రతి ఇంటికి 1,00,000 రూపాయలు. ఒక్కడికంటే ఒకడికి ఇచ్చిన పాపాన పోల. ఇంత దారుణంగా అడ్డగోలుగా 2014 నుంచి 2019 దాకా ఎవరిని వదలుకోకుండా, అవ్వ తాతలను వదలలేదు, రైతులను వదలలేదు, పిల్లలను వదలలేదు, అక్క చెల్లెమ్మలను వదలలేదు, అందరినీ కూడా మోసం చేశారు. చివరికి ఆ మేనిఫెస్టో, ఆ ఎన్నికల ప్రణాళిక, వాళ్ళు చేసిన వాగ్దానాలు ఎక్కడ ప్రజలకు కనిపిస్తే, కనిపించేట్టుగా అది అది నెట్లో ఉంటే ప్రజలు ఎక్కడ కొడతారేమో అని చెప్పి దాన్ని నెట్లో కూడా కనిపించుకోకుండా తీసే కార్యక్రమం చేశారు. ఈరోజు మీ బిడ్డ పరిపాలన ఎన్నికల ప్రణాళికను ఒక భగవద్గీతగాను, ఒక బైబిల్ గాను, ఒక ఖురాన్ గాను భావించి ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన 99.5% వాగ్దానాలన్నీ కూడా అమలు చేసి మీ బిడ్డ మీ దగ్గరికి వచ్చి నిలబడతా ఉన్నాడు. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఈరోజు మీ బిడ్డ ఈ 55 నెలల పరిపాలనలో మీ బిడ్డ బటన్ నొక్కుతా ఉన్నాడు, నేరుగా 2,40,000 రూపాయలు, మామూలుగా కాదు 2,40,000 రూపాయలు మీ బిడ్డ బటన్ నొక్కాడు. నొక్కిన వెంటనే నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా డబ్బులు పోతా ఉన్నాయి. ఎక్కడ లంచాలు లేవు, ఎక్కడ వివక్ష లేదు,